ఏ విధంగా అంటే ఆయన ఇక్కడ జరిగిన విషయాలు ఎవరెవరు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి ఆ విషయాలు తీసుకొచ్చి చెప్తే ఓకే అంట. ఆ అభియోగాలు అయిపోయిన తర్వాత స్టార్టింగ్ నేను ఏప్రిల్ 3, 2021 నేను ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశానో అప్పటి నుంచి నేను ఆఫీస్కి రావడం, విధుల నిర్వహణలో ఎక్కడ ఏ లోపే జాప్యం జరగకుండా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను. నన్ను ఇలాంటి అభియోగాలు మోపారు. అంతేకాదు స్టార్టింగ్ దగ్గర నుంచి జీతం ఇస్తాము, ఆఫీస్కి రావద్దు అన్నారు. ఒక దళిత మహిళని, ఒక మాదిక సర్పంచ్ని ఇప్పుడు వరకు 50 సంవత్సరాలు పంచాయతీలో ఎంతో మంది పరిపాలించి వెళ్లారు. అందరు అంటున్నారు పోయినసారి ఎస్సీ కాదా అన్నారు. ఓకే ఎస్సీ కాదనట్లేదు, కానీ అతను ఏ విధంగా బాధపడ్డారో అందరికీ తెలుసు. కానీ అతను బయట పెట్టుకోలేకపోయారు. ఒక దళిత సర్పంచ్ని నన్ను నా పర్సనల్ విషయాలు ఎత్తి మాట్లాడటం మూలన నేను ఈరోజు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి వచ్చింది ఉపనేని రవికుమార్ గారి మీద. అంటే ఎంత మానసికంగా నన్ను కృంగదీశారో, ఆ ఒక బాధ నేను పడ్డాను కాబట్టి నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియలా. పాలకవర్గంలో జరుగుతున్న సమస్యలు ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి వచ్చి కనీసం అక్కడ నిలబడి ఇలా తప్పు ఇలా ఒప్పు లేకపోతే ఇలా చేయాలమ్మా అని చేసుకుపోవాలి పాలకవర్గ సభ్యులతో మాట్లాడటం కానీ అది ఎవరు చేశారు? ఒకసారి ఎమ్మెల్యే గారు చేస్తే కూడా వాళ్ళు ఎమ్మెల్యే మాట కూడా ధిక్కరించే విధంగా మాట్లాడారు కొంతమంది. అంటే ఎవరికి భయపడతారు? ఎమ్మెల్యే గారికి భయపడగా ఆయన చెప్పినప్పుడు వినక నేను ఏదైనా తప్పు చేస్తే ఈవాటి గారు ఉన్నారు లేదా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకువెళ్ళి లేకపోతే మాకు పని చేసి పెట్టట్లేదని చెప్పాలి. కానీ డైరెక్ట్ గా మీడియా ముందు డైరెక్ట్ గా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. అంటే నేనేం చేయలేదండి, ఇక్కడ ప్రజలు దగ్గరలో లేనా, లేకపోతే వాళ్ళు అడిగింది నేనేం చేయలేకుండా, లేకపోతే నేను తప్పించుకుంటున్నానా, లేకపోతే అసలు ఆఫీస్కి రాకుండా ఉంటున్నానా, నా ఇష్టానుసారంగా తిరుగుతుంది, ఏముంది చెప్పండి. నేను చేసిన తప్పేంటి నాకు తెలియకుండానే వీరు నా మీద అపయోగాలు మోపారు, అపనిందలు మోపారు, అవమానపరుస్తున్నారు. జీతాల తర్వాత ఏంటి, ఆఫీస్కి వచ్చితే ఎక్కడన్నా ఏమైనా ఉంటుందండి, కుర్చీ స్పెషల్ కుర్చీలు కావాలని అడగడం, సరే అది కూడా చేయించాను. ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా రూమ్ కావాలి వార్డు మెంబర్లకి అని చెప్పి అడుగుతున్నారు. ఎక్కడన్నా రాష్ట్రంలో వార్డు మెంబర్లకి ఉందా అండి,